పరవశులై యేసు ప్రభుని దాసులమై పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ప్రభు మీతో ఉండునుగాక. ఈరోజు తపస్సు కాలంలోని మొదటి ఆదివారంలో ఉన్నాము. ఈనాటి దేవుని వాక్కు మనకిచ్చే ధ్యానాంశాలు మూడు. మొదటిది, సైతాను శోధనలను ఎలా జయించాలి. రెండవది, మనం చేసిన పాపములకు హృదయ పరివర్తన చెందడము. మూడవది, సువార్తను విశ్వసించడము. యేసు ప్రభువు సైతాను శోధనలకు గురయ్యాడు. సైతాను అనేక విధాలుగా యేసు ప్రభువుని శోధించిన యేసు ప్రభు సైతాని యొక్క పన్నాగాలకు కుట్రలకు లొంగకుండా ప్రభు ప్రార్థన ద్వారా, ఉపవాసము ద్వారా మరి సైతానుని ఓడించాడు. సైతాని యొక్క నోరు మూపించాడు. మనము కూడా మన అనుదిన జీవితాలలో సైతానుని, సైతాని యొక్క కుయుక్తులకు, సైతాని యొక్క వలలలో మనము చిక్కుకొని పోతూ ఉంటాము. సైతాను ఎవరిని కూడా వదిలిపెట్టదు. ప్రతి ఒక్కరి యొక్క జీవితంలో సైతాను ఎప్పుడు కూడా గర్జించు సింహం వల ఉండి వారిని మింగివేయాలని ఎదురు చూస్తూ ఉంటుంది. సైతానుని ఓడించే ఏకైక మార్గము ప్రార్థన. ప్రార్థనా శక్తి మనకి కావాలి. దేవుని యొక్క సహవాసము మనకు ఉన్నప్పుడు మాత్రమే సైతానుని మనము ఓడించగలము. అలా సైతాను ద్వారా మనము పాపములో చిక్కుకొని పోతూ ఉంటాము. మరి మనము చేసినటువంటి పాపములకు పరిహారము హృదయ పరివర్తన. హృదయ పరివర్తన చెందడమే ఏకైక మార్గము. కాబట్టి హృదయ పరివర్తన చెంది, మారు మనస్సు పొంది, దేవుని యొక్క క్షమాపణను మనము కోరుకొని సువార్తను విశ్వసించడము. ఈనాటి పూజాబలిలో ఈ యొక్క అంశాలను ధ్యానం చేసుకుంటూ పూజాబలిలో ప్రత్యేకంగా ప్రార్థన చేసుకుందాము. దేవుడు మనలను దీవించి ఆశీర్వదించి మన కుటుంబాలను కూడా, మన పిల్లలను దీవించి ఆశీర్వదించమని ప్రత్యేకంగా ప్రార్థిస్తూ మరొకసారి ఈనాటి దివ్య పూజాబలిలో మనము యోగ్యంగా పాల్గొనుటకు, మన ప్రార్థన తండ్రిని చేరుటకు మన యోగ్యతను, మన పాపములను, మన బలహీనతలను గుర్తు చేసుకుని నిండుగా పశ్చాత్తాపపడి ప్రభు యొక్క మన్నింపు కోరుకుందాము. చాలు చాలు
ప్రేమించి మాకృపచాలు ప్రేమ కరుణా నీ కృపచాలు చాలునయ్యా చాలునయ్యా ఈ కృప నాకు చాలునయ్యా నీ కృప నాకు చాలునయ్యా. శిరమును వంచి దేవుని యొక్క క్షమాపణ కొరకు ప్రార్థించదము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు తన ప్రాణాన్ని సిలువలో పనంగా పెట్టి తన చివరి రక్తపు బొట్టును మన కోసం కార్చి తన విలలేని దివ్య రక్తములో మన పాపములను కడిగిన ప్రభువు మనలను నిత్య జీవమునకు చేర్చెదురుగాక. ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. సర్వశక్తి గలవో సర్వేశ్వర, అనుగ్రహ కాలమైన ఈ తపస్సు కాలపు పవిత్ర నియమములను శ్రద్ధతో పాటించుచు గుప్తమయ్యున్న దైవ సంపద విలువలను మరింత గ్రహింపగలుగుదముగాక. విశ్వసనీయమైన ప్రవర్తన కలిగి జీవించుచు తపోకాలపు ప్రతిఫలములను సమృద్ధిగా పొందుదముగాక. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువును మీ కుమారుడునైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. పాస్కాయుతకాల మొదటి ఆదివారము జలప్రలయం నుండి నోహాను రక్షించిన పిమ్మట దేవుడు ఆయనతో చేసుకున్న ఒడంబడిక. మొదటి పట్టణము ఆదికాండము 9వ అధ్యాయము వచనములు 8 నుంచి 15 వరకు. మొదటి పట్టణము ఆదికాండము 9వ అధ్యాయము వచనములు 8 నుంచి 15 వరకు. ఆ దినములలో దేవుడు నోవాను అతని కుమారులను చూచి, నేను మీతో మీ సంతతితో ఉడంబడిక చేసుకొనుచున్నాను, ఓడ నుండి వెలుపలకు వచ్చి మీతో పాటు ఉన్న పక్షులతో పశువులతో కూరమృగములతో ఇంత ఎందులకు మీ చెంతనున్న ప్రతి ప్రాణితో కూడా ఉడంబడిక చేసుకొనుచున్నాను, మీతో ఉడంబడిక చేసుకొనుచున్నాను, మరలా ఇంకెప్పుడు ప్రాణములు జలప్రాణములను సమసిపోవు, భూమిని నాశనము చేయు నీటి ముప్పు తిరిగి ఏనాడు రాదు, తరతరముల దాకా నాకు మీకు మీతో పాటునున్న ఈ ప్రాణులకు నడుమ ఈ ఒడంబడిక గుర్తు ఉంచుచున్నాను, నాకు భూమికి నడుమ ఉన్న ఒడంబడిక గుర్తుగా మేఘములలో ధనుసును ఉంచుచున్నాను, నేను మబ్బులతో నేలను కప్పి ఉన్నప్పుడు మేయులతో నా విల్లు కనపడును, అప్పుడు నాకు మీకు ప్రతి ప్రాణికి నడుమ నేను చేసిన ఈ ఒడంబడికను గుర్తు చేసుకుందును, తిరిగి ఏనాడు జలములు పొంగరి ప్రాణములను నాశనము చేయవు. ఇది ఏలవారి వాక్కు. రెండవ పట్టణము నోవాను జలప్రలయం నుండి రక్షించిన జలము జ్ఞానస్థానం సూచముక ఒక చిహ్నము. ఈ జ్ఞానస్థానము కాపాడును. పునీత పేతురు రాసిన మొదటి లేఖ 3వ అధ్యాయము 18వ వచనం నుండి 22వ వచనం వరకు. పునీత పేతురు రాసిన మొదటి లేఖ 3వ అధ్యాయము 18వ వచనం నుండి 22వ వచనం వరకు. సహోదరులారా, క్రీస్తు కూడా మృత్యు పాలయ్యను కదా. ఆయన ఒకేసారి పాపులకై మరణించెను, దుష్టులకై ఒక సత్పురుషుడు బలి ఆయను. మనలను దేవుని దరిచేర్చుడకే ఆయన అట్లు చేసెను. శరీరముగా ఆయన మరణించెను, కానీ ఆధ్యాత్మికంగా సజీవుడే. ఆయన చెరయందున్న ఆత్మల యొద్దకు ఆత్మరూపణ వెళ్ళి వారికి బోధించెను. నోవా ఓడను నిర్మించున్న దినముల్లో దేవునకు విధేయులు కాని వారి ఆత్మలేవి. అప్పుడు దేవుడు వారి కొరకు సహనముతో వేచి ఉండెను కదా. ఓడయందలి కొద్దిమందియే కేవలము 8 మంది మాత్రమే
జలముచే రక్షింపబడిరి. ఈ జలము జ్ఞానస్థానం సూచకంగా ఒక చిహ్నము. నేడు ఈ జ్ఞానస్థానం మేము కాపాడును. కానీ కేవలము శారీరక శుద్ధిచే కాదు, పవిత్రముగా ఆత్మ కరణముచే దేవుని కొనబడిన వాగ్దానము ద్వారా అది మేము రక్షించును. యేసుక్రీస్తు పునరుత్థానం ద్వారా జ్ఞానస్థానం మేము రక్షించును. ఆయన పరలోకమును చేరి దేవుని కృపక్కన ఆసీనుడై ఉన్నాడు. ఆయన దేవదూతలను అధికారులను శక్తులను పరిపాలిస్తున్నాడు. ఇది ఏలినవారి వాక్కు. పునీత మార్కు గారు రాసిన సువిశేషములోని భాగము. మీకు మహిమ కలుగునుగాక. పునీత మార్కు గారు రాసిన సువిశేషము అధ్యాయము 1 వచనములు 12 నుండి 15 వరకు. మార్కు సువార్త అధ్యాయము 1 వచనములు 12 నుండి 15 వరకు. వెంటనే పవిత్రాత్మ ఆయనను ఎడారికి నడిపించెను. అచట ఆయన సైతానుచే శోధింపబడుచు 40 దినములు మృగముల మధ్య జీవించుచుండెను. దేవదూతలు ఆయనకు పరిచర్యలు చేయుచుండిరి. యోహాను చెరసాలలో బంధింపబడిన పిమ్మట యేసు గలిలయా సీమకు వచ్చి, కాలము పరిపూర్ణమైనది, దేవుని రాజ్యము సమీపించినది, హృదయ పరివర్తన చెంది సువార్తను విశ్వసింపుడు అని దేవుని సువార్తను ప్రకటించెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తునాథుని యందు మిక్కిలిగా ప్రేమింపబడుతున్న ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనము తపస్సు కాలంలోని మొదటి ఆదివారంలోనికి ప్రవేశిస్తున్నాము. ఆరంభంలో చెప్పబడినట్లుగా ఈనాటి ధ్యానాంశము సైతాను యొక్క శోధనలు, హృదయ పరివర్తనము మరియు దేవుణ్ణి విశ్వసించడము, సువార్తను విశ్వసించడము. హల్లెలూయా. సైతాను సృష్టి ఆరంభము నుంచి మానవుణ్ణి శోధిస్తూనే ఉంది. సైతాను ఎప్పుడు కూడా మానవుణ్ణి తన వశము చేసుకోవడానికి అనేక విధాలుగా మానవుణ్ణి ప్రలోభపెట్టి అనేక ఆకర్షణలను చూపించి దేవుని నుండి మానవుణ్ణి దూరంగా చేయాలని అనేక కుట్రలు పన్నుతూ ఉన్నది. పేతురు గారు రాసినటువంటి మొదటి లేఖ 5వ అధ్యాయము 8వ వచనంలో
పేతురు గారు ఇలా అంటూ ఉన్నారు, సైతాను ఎప్పుడు కూడా గర్జించు సింహము వలె మానవుణ్ణి మింగివేయడానికి తన వశము చేసుకోవడానికి సిద్ధంగా ఉంటూ ఉంది అని పేతురు గారు రాసిన లేఖలో మనము చదువుతూ ఉన్నాము. ఈ విధంగా సైతాను ఎప్పుడు కూడా మనిషిని దేవుని నుండి దూరం చేసి తన వశము చేసుకొని తనకు కూడా కోట్లాది మంది అనుచరులు కావాలన్న ఆలోచనతో అది ముందుకు సాగుతూ ఉన్నది. పరిశుద్ధ గ్రంథంలో మనము అనేక ఉదాహరణలు చూస్తూ ఉన్నాము. సృష్టి ఆరంభంలోనే ఆది మానవుణ్ణి సైతాను ఏ విధంగా శోధించిందో ఆది కాండము 3:4 మీరు ఆ పండుని తింటే మీరు మరణింపరు, దేవుడు అలా చెప్పాడు, కానీ మీరు దేవుని వలె మారుతారు అని సైతాను శోధించడం వలన మరి ఆది మానవులు సైతాను యొక్క వలలో చిక్కుకొని పోయారు. ఆది కాండము 6:5 ఈనాడు మనం విన్నటువంటి మొదటి పఠన సారాంశము, భూమిపై గల మానవులు పరమ దుష్టులైరి. 6:1 మనం చదువుతూ ఉన్నాము. దేవుడు సృష్టిని ఎంతో అందంగా చేశాడు. దేవుడు తన రూపాన్ని తన శ్వాసను మానవునికి ఇచ్చాడు. మానవుణ్ణి ఉన్నత స్థితిలో సృజించాడు. కానీ మానవుడు సైతాని యొక్క శోధనల వలన దేవునికి దూరమై వాక్యంలో చదువుతూ ఉన్నట్టుగా 6:1 మనుష్యులు పరమ దుష్టులైపోయిరి. దేవుడు మానవులను చూసి ఈ మానవుని నేను ఎందుకన్నా సృష్టించాను అని వాపోయాడు. మరి అంతటి ఆగ్రహాన్ని దేవునికి సైతాను కలిగిస్తూ ఉన్నది. సైతాన్ యొక్క శోధనలు చాలా మెండుగా ఉంటాయి, కాబట్టి మనము జాగరూకతతో ఉండాలి. ఆది కాండము 11:4 కూడా మానవులు ఎత్తైన గోపురాన్ని బాబేలు గోపురాన్ని నిర్మించుకొని దేవుణ్ణి చేరాలని, దేవునికంటే ఇంకా మిన్నగా ఉండాలి అని మానవుడు ఆశించాడు. సైతాను కూడా ఆ విధంగా మానవుణ్ణి ప్రలోభపెట్టి శోధించింది. ఆ యొక్క పన్నాగంలో మానవుడు పడిపోయాడు. ఆది కాండం 39:7 కూడా యోసేపు కథ మనందరికీ తెలుసు. అన్నదమ్ములందరూ ఏ విధంగా యోసేపుని మరి అమ్మివేశారో, ఆ తర్వాత యోసేపు ఒక యజమానుని దగ్గర ఆశ్రయం పొందాడో, ఆ తర్వాత మరి ఆ వాక్యంలో చదువుతున్నాము, యోసేపు చాలా అందగాడు, మంచి వ్యక్తి. అయితే యజమానుని యొక్క భార్య మరి యోసేపు మీద మనస్సు పడి అతనితో శయనింపమని మరి సైతాను ఆ విధంగా శోధిస్తూ ఉంది. కానీ యోసేపు సైతాన్ యొక్క ప్రలోభానికి లొంగిపోలేదు. నిర్గమకాండము 32:1 మోషే కొండ మీదకి వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. నిరంతర ప్రార్థన చేస్తున్నాడు. ఇజ్రాయేలు ప్రజల యొక్క రక్షణము కొరకు వారు ఎటువంటి సైతాను శోధనలకు గురి కాకుండా ప్రార్థన చేస్తూ ఉంటే కొండ క్రింద ఇజ్రాయేలు ప్రజలు, మరి మోషే ఎంతకాలం వెళుతాడు, మరి మనమంతా ఏమైపోవాలి, మనకు కూడా ఒక దేవుడు ఉన్నాడు, దేవత ఉన్నది అని చెప్పి మరి వాళ్ళందరూ కూడా తమ వద్ద ఉన్నటువంటి బంగారు నగల్ని ప్రోగు చేసి బంగారు కోడెదూడను తయారు చేసుకొని విగ్రహారాధన చేస్తూ ఉన్నారు. సైతాను అంతగా ఇజ్రాయేలు ప్రజలను శోధించింది. అదేవిధంగా సంఖ్యాకాండము 14:10 ఇజ్రాయేలు ప్రజలు ఎంతగా దిగజారారంటే మోషేను మరియు అహరోనులను చంపాలని, రాళ్లతో కొట్టి వాళ్ళని చంపాలని ప్రయత్నిస్తూ ఉన్నారు. ఇక సైతాను ఇజ్రాయేలు ప్రజల యొక్క జీవితాల్లో చేరి ఆ దేవుడు నిజమైన దేవుడు కాదు, ఆయన నిజమైనటువంటి నాయకుడు కాదు, ఫారో రాజే ఆయన దగ్గర ఉన్నప్పుడే మీకు సంతోషము ఆనందం ఉన్నది అని శోధించి ఆ తరువాత మరి మోషేను మరియు అహరోనులను చంపాలన్న కుట్రలు కూడా చేస్తూ ఉన్నది.
రెండవ సామీయులు గ్రంథము 11వ అధ్యాయము 2వ వచనములో దావీదు మహారాజుని సైతాను ఏ విధంగా శోధించిందో మనందరికీ తెలుసు. బెత్సెబాను మరి ఏ విధంగా అతడు కోరుకున్నాడో, ఆ తర్వాత ఏ విధంగా పాపం చేశాడో, దేవుని యొక్క ఆగ్రహానికి గురి అయ్యాడో మనందరము కూడా ఆ యొక్క వాక్యంలో చదువుతూ ఉన్నాము. ఇక యోబుని కూడా సైతాను వదిలిపెట్టలేదు. నీతిమంతుడు యోబు, దేవుని యొక్క ఆజ్ఞలను తూచా తప్పకుండా పాటించే వ్యక్తి. సైతాను దేవునికే సవాలు విసురుతూ ఉన్నది. నీవు యోబుకి అన్నీ ఇచ్చావు, మరి ఆయన ఎందుకు నిన్ను పూజించడు? అవన్నీ తీసివేయి, ఆయన నిన్ను తోలనాడుతాడు అని చెప్పి సైతాను మరి దేవునితో సవాలు చేసి, ఆ తరువాత అతని దేహాన్ని కూడా నువ్వు వదిలిపెట్టావు, ఆస్తిపాస్తులన్నిటిని తీసివేశావు కానీ దేహాన్ని వదిలిపెట్టావు, మరి చక్కగా ఆరోగ్యంగా ఉన్నాడు, అతనికి అంటురోగాలు కలిగే చేయి, అప్పుడు అతడు నిన్ను దూషిస్తాడు అని చెప్పి సైతాను మరి శోధించడము. ఈ విధంగా సైతాను అనేక విధాలుగా పరిశుద్ధ గ్రంథంలో అనేక మందిని శోధించింది. యోహాను సువార్త 4వ అధ్యాయంలో కూడా మనము చదువుతున్నాము, సైతాను ఏ విధంగా సమరియా స్త్రీని శోధించిందో. సమరియా స్త్రీ జీవితంలో మరి సైతాను ప్రవేశించి, ఒక భర్త కాదు 4 భర్తలు 5 భర్తలతో నీవు జీవిస్తున్నావు అని యేసు ప్రభు చెప్పే వరకు కూడా ఆమెకు ఆ సోయి లేదు, ఆమె ఏం చేస్తుందో తెలియలేదు. అంటే సైతాను ఆ విధంగా మనలో ఎందో ఆవరించి మనలో తన ప్రభావాన్ని చూపుతూ మరి పాపానికి దగ్గరవుతూ దేవునికి దూరంగా చేస్తూ ఉంది. యోహాను సువార్తలోనే అనేక సందర్భాల్లో మనము సైతాను ఏ విధంగా శోధించిందో చూస్తూ ఉన్నాము. 8వ అధ్యాయంలో కూడా వ్యభిచారంలో పడ్డుబడ్డటువంటి స్త్రీని మరి సైతాను ఆ విధంగా తన వశము చేసుకున్నది. అమ్మా నిన్ను ఎవరు శిక్షించలేదా? ప్రభువా నన్ను ఎవ్వరు శిక్షించలేదు, నేను కూడా నిన్ను శిక్షించను అని ప్రభు చెప్పే వరకు కూడా మరి ఆమెకు ఏమాత్రము కూడా ఆలోచన లేదు. ఇంకా పరిశుద్ధ గ్రంథంలో యేసు ప్రభు యొక్క శిష్యులను కూడా మరి సైతాను వదిలిపెట్టలేదు. యూదా ఇస్కారి యొక్క జీవితంలో ప్రవేశించింది, డబ్బు ఆశ చూపించింది, మరి డబ్బు యొక్క ప్రలోభానికి ఇస్కారియోతు లోనయ్యాడు. తాను తనను పిలిచినటువంటి ఆ దైవకుమారుడు యేసు ప్రభువునే మరి యొక్క ఇస్కారియోతు శత్రువుల చేతికి అప్పగించడం మనం చూస్తూ ఉన్నాము. పునీత రాయప్ప గారిని కూడా వదిలిపెట్టలేదు, ఒక స్త్రీకి భయపడేటట్టుగా చేసింది. మరి రాయప్ప గారు కూడా సైతాని యొక్క ప్రలోభాలకి లొంగిపోయి యేసు ప్రభు ఎవరో అని బొంకాడు. ఈ విధంగా సైతాను అనేక మందిని అనేక విధాలుగా శోధిస్తూ ఉంది. ప్రార్థన అనేది సైతాని యొక్క ఆకర్షణలకు గురి కాకుండా ఉండడానికి మనకి స్ఫూర్తినిస్తుంది. కాబట్టి ప్రార్థనను మనము విడనాడకూడదు. యేసు ప్రభువే ఒక మాదిరి మనందరికీ, యేసు ప్రభువే మనకందరికీ ఆదర్శము. దైవకుమారుడై ఉండి కూడా ఆయన ప్రార్థనా జీవితానికి అత్యంత ప్రాముఖ్యతనిచ్చాడు. మరి ప్రార్థన ద్వారా మాత్రమే మనము దేవునితో మాట్లాడగలము, దేవుని యొక్క శక్తిని పొందగలము, సైతానుని మనము ఓడించగలము. మత్తయి సువార్త 4వ అధ్యాయము 4వ వచనంలో యేసు ప్రభుని సైతాను మొదటి శోధనలో శోధించినప్పుడు ఆయన ఆకలిగొని ఉన్నాడు. ఆకలిగొని ఉన్నప్పుడు ఆకలిగొని ఉన్న వారికి ఏది అత్యవసరం అంటే ఆకలి తీర్చుకోవడము, తిండి చాలా ముఖ్యమైనటువంటిది. ఈ సైతాను మరి యేసు ప్రభుకి ఆ సమయంలో ఏది ముఖ్యమో గ్రహించి, నీవు ఆకలిగొని ఉన్నావు కదా, ఈ రాళ్లను రొట్టెలుగా మార్చుకొని తిను అని సైతాను శోధిస్తూ ఉంది. కానీ యేసు ప్రభు ఏమంటున్నాడు, మానవుడు కేవలము రొట్టె వలన మాత్రమే జీవించడు, దేవుని నోటి నుండి వెలువడు ప్రతి వాక్కు ద్వారా అతడు జీవిస్తాడు. మరి ఆ విధంగా యేసు ప్రభు దేవుని యొక్క వాక్కుచే సైతానుని ఓడిస్తూ ఉన్నాడు. మరో దిక్కు ప్రార్థనలో మునిగి దైవశక్తిని పొంది సైతానుని ఓడిస్తూ ఉన్నాడు. మరి ఈ విధంగా మనము కూడా సైతాను యొక్క ప్రలోభాలకు లొంగిపోకుండా ఉండడానికి కేవలము మనము మనకి ఒకే ఒక ఆయుధము, అదేంటంటే ప్రార్థన.
దేవుని యొక్క వాక్కుని పఠించడము, దివ్య సంస్కారాల్లో మనము పాల్గొనడము, దివ్య పూజాబలిలో దేవుని యొక్క శక్తిని మనము పొందడము, యేసు ప్రభు యొక్క శరీర రక్తాలని స్వీకరించి తద్వారా దైవశక్తిని పొంది మనము సైతాని యొక్క ప్రలోభాలకు దూరంగా ఉండడము. ఈ తపస్సు కాలంలో తల్లి శ్రీసభ మనకిచ్చే పిలుపు కూడా అదే. దేవుని యొక్క వాక్కు కూడా ఈ మేరకే మనకి పిలుపునిస్తూ ఉన్నది. సైతాను ఒక దిక్కు మనల్ని శోధిస్తూ ఉంటే, తన వశం చేసుకోవాలని చూస్తూ ఉంటే, మరొక దిక్కు మనము నిరంతర ప్రార్థన ఉపవాసము చేసినప్పుడు తప్పనిసరిగా యేసు ప్రభు మాదిరిగా మనము కూడా విజయం పొందగలము. హృదయ పరివర్తన చెందండి అని దేవుని యొక్క వాక్కు మనకి మనల్ని ఆహ్వానిస్తూ ఉన్నది. సైతాను యొక్క శోధనలకు గురి అయినప్పుడు పాపము చేస్తాము. పాపము చేసినటువంటి మానవుడు పాపస్థితిలో మరణిస్తే దైవరాజ్యానికి మనము వారసులము కాము. ప్రభు అంటున్నాడు, కాలము పరిపూర్ణమైనది, దేవుని రాజ్యము సమీపించినది. దేవుని రాజ్యం పొందడానికే మానవుణ్ణి దేవుడు సృజించాడు. మరి మానవుడు కూడా దేవుని రాజ్యం తన వశం చేసుకోవడానికే ప్రయత్నం చేయాలి. కానీ మన ప్రయత్నంలో సైతాను మనల్ని శోధిస్తూ ఉంది, తన వశము చేసుకుంటూ ఉంది, దేవునికి దూరంగా చేయాలని ప్రయత్నం చేస్తూ ఉంది. సరే, మానవ బలహీనతల్లో మనం అందరము కూడా సైతాను చాలాసార్లు సైతాను యొక్క శోధనలకు లోనై పాపం చేస్తూ ఉన్నాము. మరి ఈ పాపస్థితిలో ఇలానే ఉందామా? లేదు. యేసు ప్రభు మన కోసం ఈ లోకానికి మరి మానవుడిగా జన్మించి సిలువ మరణం పొంది సిలువలో తన చివరి రక్త బొట్టుని మన కోసం కార్చి తన వెలలేని దివ్య రక్తంలో మన పాపాలను కడిగి వేశాడు. కాబట్టి ప్రభు చేసినటువంటి ఆ యొక్క త్యాగ ఫలితంగా వచ్చినటువంటి ఆ రక్షణ ఫలాలను మనం పొందాలి అంటే మనము హృదయ పరివర్తన చెందాలి. ప్రభు ఆ మేరకే పిలుపునిస్తూ ఉన్నాడు. పాపం చేయడము అది సహజము. మానవ మాత్రులము సైతాను ఈ విధంగా అనేక విధాలుగా పాపము చేస్తూ ఉన్నాము. పడినటువంటి వ్యక్తి అలానే పడుకుంటే జీవితము కాదు, పడినటువంటి వ్యక్తి మరలా లేవాలి. దొడుకు చిన్నవాడు లూకా సువార్త 15:17 కనువిప్పు కలిగి మరలా దేవుని యొద్దకు వస్తూ ఉన్నాడు. పాపం చేశాడు, పాప రొచ్చులో జీవించాడు, కానీ హృదయ పరివర్తన చెంది నా తండ్రి దగ్గరికి నేను మరలా వెళుతాను, నా తండ్రి మరలా నన్ను దీవిస్తాడు, తన హక్కున చేర్చుకుంటాడు అని చెప్పి దొడుకు చిన్నవాడు గ్రహించాడు. మనము కూడా తప్పులు చేయడములో ఉన్న ఆనందము హృదయ పరివర్తనము చెంది దేవుని యొక్క రాజ్యానికి వారసులము కావడంలో ఇంకా ఎక్కువగా ఉన్నదని మనము గ్రహించాలి. రాయప్ప గారు మరి ప్రభువుని ఎరుగనని బొంకాడు, ఆ తరువాత వెక్కి వెక్కి ఏడ్చాడు. లూకా సువార్త 22:62 మనం చదువుతున్నాము. అంతటా రాయప్ప గారు బయటికి వెళ్ళి, అయ్యో నా ప్రభువుని నేను శత్రువుల చేతికి అప్పగించడమే కాదు, మరి బొంకాను, ఆయనను ఎరగనని నేను బొంకాను అని వెక్కి వెక్కి ఏడ్చాడు. దావీదు మహారాజు ఇక నేను ఇటువంటి తప్పు చేయను అని చెప్పి ఆ విధంగా హృదయ పరివర్తన చెందాడు. మరి మనము కూడా ఈ తపస్సు కాలంలో చేయవలసినటువంటిది అదే. మానవ మాత్రులము మరి పాపాలు చేసినా తప్పులు చేసినా వీటిని అన్నిటిని మన్నించే గొప్ప దేవుడు మనకున్నాడని మనము విశ్వసించాలి. సువార్తను విశ్వసించుము, మీరు పరలోక రాజ్యము పొందుదురు. మరి పరిశుద్ధ గ్రంథంలో మనం చదువుతూ ఉన్నాము, కొరింథీయులకు రాసినటువంటి 2:17 ఎవడైనను క్రీస్తునందు ఉన్న ఎదడ అతడు నూతన సృష్టి, పాత జీవితము గతించినది, క్రొత్త జీవితము ప్రారంభమైనది. ఈరోజు మనం విన్నటువంటి 2వ పఠన సారాంశం కూడా అదే. ఏమి తినినను, ఏమి త్రాగినను, మీరు ఏమి చేసినను దేవుని మాత్రమే స్మరింపుడు, దేవుని మహిమ కొరకు మాత్రమే వాటిని చేయుడు అని చెప్పి మనము 2వ పఠనంలో విన్నాము. మరి దేవుని యొక్క వాక్కు ఇంత స్పష్టముగా మనకి పిలుపునిస్తూ ఉన్నది, హృదయ పరివర్తన చెందండి, మారు మనస్సు పొందండి, దైవరాజ్యము సమీపించినది. ప్రభు అనేక అవకాశాలు మనకి ఇస్తూ ఉన్నాడు, ఆ యొక్క అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి.
ప్రతినిత్యము కూడా ప్రభు యొక్క పిలుపుని మనము గ్రహించాలి, దేవుని యొక్క వాక్కుని పఠించాలి, నిరంతర ప్రార్థన చేయాలి. ఈ శరీరము, మట్టి శరీరము, దీనికి అనేక వాంఛలు, అనేక కోరికలు, వాటినన్నిటినీ నెరవేర్చుకోవాలని చూస్తూ ఉంటుంది. మరి సైతాను కూడా ఈ యొక్క శరీర వాంఛల్లోనే దూరి మనల్ని శోధిస్తూ ఉంటుంది. మరి ఈ యొక్క శోధనకు దూరంగా ఉండాలి అంటే, సైతానుని ప్రభు మాదిరిగా మనము జయించాలి అంటే, ఏకైక మార్గము ప్రార్థన, మరి ఉపవాసము కూడా, దాన ధర్మ క్రియలు, ఈ విధంగా ఇవన్నీ చేస్తూ మనం మరలా దేవునికి దగ్గరవడానికి ప్రయత్నం చేద్దాం. ఈ మన ప్రయత్నంలో ప్రభు యొక్క తోడ్పాటు మనకి తోడుగా ఉండాలని, ప్రభు యొక్క ఆశీస్సులు మనకి ఉండాలని ప్రార్థన చేస్తూ, మరి సైతానుని ఓడించే శక్తిని దయచేయమని ఈ యొక్క పూజాబలిలో ప్రార్థించుదాము. ఆమేన్. పిత, పుత్ర, పరిశుద్ధాత్మ నామమున ఆమేన్. విశ్వాస సంగ్రహము. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరుని, అతని యొక్క ఏకాసతుడును మన యొక్క నాథుడైన యేసుక్రీస్తుని విశ్వసించున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్యమర్యము నుండి పుట్టెను. పోనసులాతికిని అధికారమునకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వాళ్ళ నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పితే అయిన సర్వేశ్వరుని యొక్క కుడి ప్రక్కన కూర్చుండి ఉన్నారు. అక్కడ నుండి జీవించు వాళ్లకును చనిపోయిన వారులకు తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించున్నాను. పాపముల మన్నింపును విశ్వసించున్నాను. శరీరం యొక్క ఉత్థానమును విశ్వసించున్నాను. నిత్య జీవమును విశ్వసించున్నాను. ఆమేన్. శోధనలో పడకుండా మీరు ప్రార్థించండి అని ప్రభు ఒలివేతి తోపులో తన శిష్యులకు బోధించాడు. మనము కూడా సైతాను శోధనలకు గురి కాకుండాట్లుగా ప్రార్థించుదాము. సమస్త తిరుసభ అవసరముల కొరకు, మన కుటుంబ అవసరముల కొరకు ప్రార్థించుదాము. పరలోక మా తండ్రి, త్రియేక మా దేవ, ఈ ఆదివార సమయమున మరొకసారి మీ పవిత్రమైన సన్నిధానములోనికి వచ్చి ఉన్నాము. పేరు పేరున మమ్మల్ని దీవించి ఆశీర్వదించండి. మీ కృపలో మమ్మల్ని బలపరచండి. మొదటగా మా ఫ్రాన్సిస్ జగద్గురువుల కొరకును, మా ఉడుమల బాల పీఠాధిపతుల కొరకును, తదితర పీఠాధిపతుల కొరకును, సువార్తను ప్రబోధించు ప్రతి ఒక్క వ్యక్తిని మీకు సమర్పిస్తూ, ప్రభువ, వారు సైతాను శోధనలకు లోను కాకుండా అంకిత భావంతో సువార్త ప్రచారానికి అంకితమయ్యేలా మీ కృపను వారికి దయచేయమని, ఓ ప్రభువ, మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువ, మేము వేడుకొనుచున్నాము. దయగల తండ్రి, ఈ ఉదయకాల సమయంలో మమ్మల్ని అందరినీ దివ్య పూజా పనిలో పాల్పంచుకుంటూ మాకందరి గొప్ప అవకాశం దయచేసినందుకు వందనాలు ప్రభువ. మీ అపారమైన ప్రేమ కరుణ దయ మా మీద వచ్చినందుకు వందనాలు. దయగల తండ్రి, ముఖ్యంగా మీ వాక్యము ద్వారా ప్రతి ఉదయాన్ని ఇక్కడ తెచ్చినందుకు వందనాలు ప్రభువ. ఈ పాస్కాయుక్త కాలంలో మేము మొదటి ఆదివారంలో ఉన్నాం ప్రభువ. ముఖ్యంగా నోవాను ఏ విధంగా కుటుంబాన్ని రక్షించి ఉన్నారో అదేవిధంగా ప్రతి కుటుంబమును రక్షింపమని వేడుకుంటున్నాము. ప్రతి శోధన యందు, ప్రతి అపాయం నుండి, ప్రతి కీడు నుండి, ప్రతి విపత్తు నుండి కాచి కాపాడమని వేడుకుంటున్నాము ప్రభువ. దయగల తండ్రి, ప్రతి ఉదయాన్ని మీకు సమర్పించుకునే విధముగా ఉదయ పరివర్తనతో మీ వాక్యమునందు జీవించి ఫలించే విధంగా సహాయం చేయండి. ప్రతి కుటుంబాన్ని 30 అంతలు, 60 అంతలు, 100 అంతలు, 1000 అంతలుగా ఫలింపచేయమని వేడుకుంటున్నాము. పిల్లలందరికీ మంచి జ్ఞానమును, ఆరోగ్యమును, అభివృద్ధిని, కాపుదల
మీ దీవెన ఆశీర్వదించి నింపండి ప్రభువ. పిల్లల పెద్దలందరినీ కూడా దీవించి ఆశీర్వదించండి. ఇచ్చిన బాధ్యతలను కూడా సరిగా నివర్తించే విధంగా కావలసిన శక్తిని అనుగ్రహాన్ని జ్ఞానం దయచేయండి. అనారోగ్యంతో బాధపడుచున్న ప్రతి బిడ్డను తండ్రి స్వస్థపరచమని వింటున్నాం. మమ్మల్ని అందరినీ మీ కుటుంబంలో ఓ ప్రభువా, మేము చేయి ప్రార్థనను ఆలకించండి. ప్రార్థించదము. పరలోకమా తండ్రి, త్రియేక మా దేవ, మేము విన్నవించినటువంటి యొక్క విన్నపాలను మీ పవిత్ర పాదాల చెంత సమర్పిస్తూ ఉన్నాము. ఇంకా మా మనస్సుల్లో, మా యొక్క హృదయాల్లో ఎన్నెన్నో కోరికలు, ఎన్నెన్నో ఆలోచనలు, మా కుటుంబ అవసరాలు ఎన్నో ఉన్నాయి ప్రభువ. వాటన్నిటినీ మీకు అర్పిస్తూ ఉన్నాము. మీ చిత్తమైన వాటిని మాకు అనుగ్రహించమని ఈ ప్రార్థనలను మా నాథుడైన మీ కుమారుడినైన యేసు నామమును అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. సర్వేశ్వరుడు సదాకాలం సిద్ధిపబడిన గాక. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ పూజాబలి సర్వశక్తిగల సర్వేశ్వరునికి అంగీకార యోగ్యమగునట్లు ప్రార్థించుదము. స్వీకరించుదురుగాక. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మేము ఈరోజు నీ సన్నిధికి తెచ్చిన అర్పణములను నిండు మనస్సుతో అర్పింపగల హృదయమును మాకు దయచేయుము. దైవానుగ్రహమును పొందుటకు ఉపయుక్తమైన ఈ పుణ్యకాలము మాకు ఫలప్రదముగా రూపొందునుగాక.
మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండనుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. మన దేవుడైన ప్రభునకు కృతజ్ఞత తెలుపుదము. ప్రభువైన దేవ, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఏ చోటను నీకు కృతజ్ఞతా వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. నీవు నీ పుత్రుల మనస్సులను నూతనీకరించి శుద్ధి చేయ నిమిత్తము ప్రత్యేకమైన ఈ అనుగ్రహ కాలమును బహూకరించితివి. ఈ కాలమందు మేము క్రమము తప్పిన కోరికలను విడనాడి పరిశుద్ధ హృదయములతో నిన్ను మనసారా సేవించుటకు మాకు శక్తిని దయచేయుచున్నావు. అస్థిరమైన వాటి యందు మనస్సులను కేంద్రీకరింపక సుస్థిరమైన వాటి యందే మా మనస్సులను లగ్నము చేయ ప్రేరేపించుచున్నావు. కావున సకల పునీతులతోనూ దూతలతోనూ ఏకమై నిరంతరము మేము నీ స్తుతి గానమును చేయుట ఎట్లనగా. పావన పావన ప్రభువు నిండియున్నవి మహోన్నతమున జయ జయ గానం జయ జయ గీతం. పావన 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 ప్రభువు దళాధిపతి అయిన సర్వేశ్వరుడు. పావన 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 ప్రభువు మంబున పచ్చడి వారు ధన్యులు ధన్యులు. మహోన్నతమున జయ జయ గానం జయ జయ గీతం. పావన 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 ప్రభువు జలాధిపతి అయిన సర్వేశ్వరుడు. పావన పావన ప్రభువు. పావన పిత, నీవు నిజముగా పవిత్రుడవు. నీ సృష్టి ఎంతయో నిన్ను స్తుతించుట యుక్తము. ఏలైనా నీ కుమారుడును మా ప్రభువునైన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తమునకు జీవము పోసి పవిత్రపరచుచున్నావు. ప్రపంచం మాధ్యంతము సూర్యోదయము నుండి సూర్యాస్తమయము వరకు నీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరంతరము పిలుచుచున్నావు. కావున ఓ ప్రభువా, ఈ కానుకలను నీ సముఖమునకు తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచాం బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును నీ కుమారుడునైనా యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడిన రాత్రి అప్పమునందుకొని మీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచూ ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. అదనా ఆరాధనా 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 యేసయ్య ఆరాధనా యేసయ్య ఆరాధనా.
ఆవిధముగని భోజనానంతరము పాత్రము నందుకొని మీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్ల నేను. మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము నీ మరణమును ప్రకటించెదము నీ ఉత్థానమును చాటెదము నీవు మరలవాచు వరకు చేయుందుము మేము వేచియుందుము. కనుక తండ్రి, నీ కుమారుని రక్షణాయుతమగు శ్రమలను అద్భుతమైన ఉత్థానమును మోక్షారోహణమును స్మరించుచు అతడు మరలా వేంచేయునని ఎదురుచూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో నీకు అర్పించుచున్నాము. నీ పవిత్ర శ్రీసభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప ప్రతిమాలు కొనుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము నీతో సఖ్యపరచిన నీ కుమారుని బలిని స్వీకరింపుము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగి ఉండునట్లా దయచూపుము. అతడు మమ్ము నీకు నిత్యార్పణగా రూపొందించునుగాక. నీవు ఎన్నుకొనిన పుణ్యాత్మలతోనూ ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాత అయిన మరియమాతతోనూ ధన్యులైన నీ అపోస్తులతోనూ జోజప్ప గారితోనూ వేద సాక్షులతోనూ సకల పునీతులతోనూ మమ్ములను మోక్ష భాగ్యమునకు వారసులను చేయుము. ఏలయనా వీరి విజ్ఞాపన ప్రార్థనల నిరవధిక సహాయముపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము నీతో సఖ్యపరచు ఈ పూజాబలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు ప్రతిమాలు కొనుచున్నాము. ఈ లోకమున యాత్ర చేయు నీ తిరుసభను నీ సేవకుడైన మా ఫ్రాన్సిస్ జగద్గురువును మా బాల పీఠాధిపతిని తదితర పీఠాధిపతులను గురువులందరినీ నీవు సంపాదించుకొని నా ప్రజలందరినీ విశ్వాసమందునో ప్రేమయందునో దృఢపరుపుము. నీ చిత్త ప్రకారము నీ సముఖమున చేరియున్న ఈ ప్రజల మనవులను ఆలకింపుము. దయగల తండ్రి, నలు దశలు చెదరియున్న నీ బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యపరచుకునుము. చనిపోయిన మా సహోదరి సహోదరులను, మా కుటుంబములలో చనిపోయిన వారిని, మా తల్లిదండ్రులను, మా తోబుట్టువులను, స్నేహితులను, దిక్కులేని ఆత్మలను, చనిపోయిన ప్రతి ఒక్కరిని దయతో నీ రాజ్యములో చేర్చుకునుము. మేమును అచట చేరి నీ మహిమను వీక్షించుచు నిత్యానందము పొందదుముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. అతని ద్వారా నీవు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నావు. క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు
సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరం పవిత్రాత్మతోనేకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగును గాక గౌరవ మహిమలు కలుగును గాక ఆమేన్ ఆమేన్. శోధనలను జయించుటకు మీరు నిరంతర ప్రార్థన చేయండి అని ప్రభు స్వయంగా ప్రలోక ప్రార్థనను నేర్పించి ఉన్నారు. ప్రలోక ప్రార్థనను అందరం కూడా చేతులు చాచి భక్తితో ప్రార్థించుదము. ప్రలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తం ప్రలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. కావలసిన మా అన్నము మాకు నేటికి ఇవ్వండి. మా యొద్ధ అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక ఏలిన వారా అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపము. నీ దయానుగ్రహము వలన మేము పాపముల నుండి విముక్తులమై ఎట్టి కలతలకు ఎట్టి శోధనలకు గురి కాకుండానట్లు చేయుడు. మేము మోక్షానందమును మా రక్షకుడనైన యేసుక్రీస్తు రాక కొరకు నిరీక్షించుచుందము. నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో పలికిన ప్రభు అయిన యేసువా, మా పాపములను లెక్కింపక నీ తిరుసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము మా అందరికీ శాంతిని, సమాధానమును, ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక. ఒకరికి ఒకరు సమాధానమును తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోకం కావాలని ప్రేరించడు వారా మాకు నిత్యజీవసుగునుగాక. ఇల్లవారిని యేసుక్రీస్తుని లోకమే శరీరం ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకము యొక్క పాపములను పరిహరించిన యేసు ప్రభువు. ప్రభు యొక్క విందుకు పిలువబడిన మనము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, అయినను ఒక మాట పలికిన ఒక క్రీస్తు శరీర రక్తములు మనలను కాచి కాపాడి నిత్య జీవములకు చేర్చుదురుగాక. ఆమేన్. Thank you.
మానవుడు కేవలము రొట్టె వలననే జీవింపడు, కానీ దేవుడు వచించు ప్రతి వాక్కు వలన జీవించును. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మేము భుజించిన ఈ స్వర్గపు ఆహారము ద్వారా మేము నూతనీకరింపబడి ఉన్నాము. మా విశ్వాసము వృద్ధి చెందుచున్నది, మా ఆధ్యాత్మిక నిరీక్షణ అధికమగుచున్నది, మా యందు దైవ ప్రేమ బలపడుచున్నది. ఈ విధముగా నిజమైన జీవనదాయక ఆహారమైన క్రీస్తు కొరకు మేము ఆకలి దప్పులు కలిగి ఉండునట్లును, నీ నోటి నుండి వెలువడు ప్రతి మాట వలన జీవింపగలిగినట్లును మాకు నీ కృపను అనుగ్రహింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రత్యేక ఆశీర్వాదం కొరకు శిరస్సు వంచి ప్రార్థించండి. ఓ ప్రభువా, నీ ఆశీస్సులను నీ ప్రజలపై మెండుగా కురిపింపుము. కష్ట సమయములలో కూడా చలించని నమ్మకమును, శోధనల సమయములోను పుణ్యకార్యములందును స్థిరముగా నిలచియుండు మనస్సును, మంచి హృదయమును వీరికి అనుగ్రహింపుము. తదుపరి వారు నిత్య రక్షణకు పొందినట్లు కృపచూపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు, పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ము దీవించి కాచి కాపాడుదురుగాక. పూజ సమాప్తమైనది. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించుదము. సర్వేశ్వరునికి వందనములు. Oh.